హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన అపార్ట్మెంట్ ఏ విధంగా నిర్మించుకోవాలి అనే టాపిక్ మీద మన యొక్క వీడియో టాపిక్ ఉంది. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసి మీరు ఎక్కడైనా అపార్ట్మెంట్ తీసుకుంటే ఈ విధమైనటువంటి సెటప్ చేసుకోగలిగితే దీనికి మించిన శక్తివంతమైన అపార్ట్మెంట్ మీకు ఎక్కడా దొరకదు. అయితే శక్తివంతమైన అపార్ట్మెంట్ అంటే ఏ విధంగా నిర్మాణం చేయాలనే దాంట్లో ఫస్ట్ కండిషన్ ఏముంటుందంటే త్రినేత్రం. ఆల్రెడీ నేను గత వీడియోస్లో చెప్పాను, కోర్ట్ యార్డ్కి సంబంధించిన విశేషం మీకు చెప్పాను, బ్రహ్మస్థానం ఓపెన్ చేయడం మీకు చెప్పాను. అయితే అందరికీ ఇండివిజువల్ హౌజెస్కి మాత్రమే మరి ఇది పాసిబిలిటీ ఉంటుంది కదా సార్. మరి మాది అపార్ట్మెంట్ ఉంది, మరి మేము ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా సెటప్ చేసుకోవాలనేది చాలామంది యొక్క ప్రశ్న. మీరు రీసెంట్గా వచ్చిన వీడియోస్ అన్ని కామెంట్స్ అబ్జర్వ్ చేస్తే సార్ మీరు చెప్పే ప్రతిదీ ఇండివిజువల్ హౌస్కి చెప్తున్నారు, విల్లాస్కి చెప్తున్నారు, పెద్ద పెద్ద భవంతులకు చెప్తున్నారు, దాని తర్వాత పెద్ద పెద్ద బంగ్లాలు కానీ, సో ఇట్లాంటి వాటికి చెప్పడం అనేది జరుగుతుంది. సో అది ఓన్లీ ఇండివిజువల్. సార్ మరి మేము అపార్ట్మెంట్ తీసుకుంటున్నాం కదా, మరి మాకేమైనా పాసిబిలిటీ ఉంటుందా? ఎస్ అండి, 100% పాసిబిలిటీ ఉంటుంది. కానీ కండిషన్స్ ఏంటంటే అపార్ట్మెంట్ స్టార్టింగ్లోనే దీనిని మనం సెట్ చేయాలి. వన్స్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, అపార్ట్మెంట్ ప్లాన్ సెట్ చేసేసారు, పిల్లర్లు వేసారు, ఏం చేయలేం. ప్లాన్ సెట్ చేయక ముందే మనం దీనిని కంప్లీట్గా డిజైన్ చేసినట్లయితే 100% మనకి ఇది సక్సెస్ రేట్ అనేది ఇస్తుంది. సో అపార్ట్మెంట్కి సంబంధించిన ఈ శక్తివంతంగా ఎట్లా మార్చుకోవాలనే విధానంలో మీకు నేను ఒక సింపుల్ ప్రాక్టీస్ అనేది నేను చూపిస్తాను. ఏ విధంగా సెట్ చేయాలి ఒక సింపుల్ ప్లాన్లో నేను చూపిస్తాను. అది మళ్ళీ ఏ డైరెక్షన్స్ అనేది ఏం లేదండి, ఏ డైరెక్షన్ అయినా సేమ్ కండిషన్ సేమ్ రూల్స్. అయితే ఈ కండిషన్ మీరు నిజంగా ఇది పనిచేస్తుందా లేదా అని మీకు డౌట్ ఉంటే మీరు పూనా, బాంబే, గుజరాత్, ఈవెన్ ఢిల్లీ, పెద్ద పెద్ద సిటీస్, మెట్రో నగరాలలో ఇట్లాంటి బిల్డింగ్స్లో ఉన్న వారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినా మీకు అర్థమైపోతుంది. అయితే సార్ మరి మీరు మెట్రోస్ చెప్తున్నారు కదా, మరి అక్కడ దాకా వెళ్ళగలుగుతామా? వెళ్ళాల్సిన అవసరం ఏం లేదండి. కామెంట్స్లో మీరు పెట్టండి ఇట్లాంటి ఇండ్లలో ఎట్లా ఉందండి. మీరు కామెంట్స్ పెడితే ఇట్లాంటి ఇండ్లలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పటికీ చాలామంది క్లయింట్స్ వారి వారి ప్లాన్స్ నాకు పంపించినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, బ్రహ్మస్థానం ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆ బిల్డింగ్లో ఎన్నో వాస్తు దోషాలు ఉన్నాయి. అయితే వాళ్ళందరూ నేను ఎన్నో చెప్తే కనీసం ఒక ప్లాన్ చూసి ఒక 10 ఈ తప్పులు ఉంటాయండి, ఈ ఇంట్లో ఈ దోషాలు ఉంటాయి, ఇట్లా ఉండడం వల్ల ఇట్లా ఇట్లా జరుగుతుంది అని చెప్తే అవన్నీ ఏం లేవు సార్. అరే అట్లెట్ ఉంటుందండి, మీరు ప్లాన్ కరెక్టేనా మీది? 100% కరెక్ట్. మరి ఎందుకు ఉంటుందండి? సార్ ఇంకో ప్లాన్ చూద్దాం, ఇంకో ప్లాన్ చూసి వీళ్ళకి ఇది ఇది ఉంటుందండి. సార్ ఇవన్నీ ఏం లేవు సార్, అందరూ మా బాగానే ఉన్నారు. సార్ ఈ అపార్ట్మెంట్లో ఎవరు వచ్చినా చాలా అసలు ఎంత డెవలప్మెంట్ అయ్యారంటే ఎక్సలెంట్ డెవలప్మెంట్ ఉంది, మరి ఏ కారణం చేత ఉంది అనేది నాకు కూడా అర్థం కాలేదు. మొత్తం బిల్డింగ్ ప్లాన్ తెప్పించాను, బిల్డింగ్ ప్లాన్ తెప్పించి సరౌండింగ్ సాటిలైట్ నుంచి మొత్తం చూస్తే సెంటర్ టోటల్ ఓపెన్ టు స్కై. సో ఇది ఎట్లా సెటప్ చేశారనేది మీకు ఇక్కడ నేను సింపుల్గా చూపిస్తాను. సేమ్ సెటప్ ఒకవేళ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కంటే ముందే మమ్మల్ని సంప్రదించినా మీకు మీరు చేసుకోవాలన్నా ఈ ఒక్కటి ఇంప్లిమెంట్ చేయండి. కానీ ఇది ఒక ఇండివిజువల్ పర్సన్తో కాదండి, ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినంత వరకు బిల్డర్ కమర్షియల్ అంటే నాకు డబ్బులు వచ్చింది లెక్క, స్థలం నేనెందుకు వదులుకోవాలి అనేది అతని కాన్సెప్ట్. ఓకేనా? సో ఒక 10-20 మంది కలిసి
ఒక అపార్ట్మెంట్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేద్దాము అని అనుకుంటే కనుక ఇది సాధ్యపడుతుందండి. సో దీన్ని ఎట్లా సెటప్ చేయాలని నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది టోటల్ స్పేస్ అనుకోండి, టోటల్ స్థలం. ఇందులో మనం చెప్పుకున్న పిశాచ స్థానం మొత్తం వదిలేద్దాం, ఓకేనా? సో ఇందులో రోడ్ మళ్ళీ ఇటుందా 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 ఇటుందా, సంబంధం లేదు. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది స్థలం, టోటల్ స్థలం. ఇది పిశాచ స్థానం కాబట్టి వదిలేసాం. సో పార్కింగ్ ఇక్కడ ఎంట్రన్స్ ఉన్నాయి, మొత్తం తిరుగుతుంది కార్, ఓకేనా? ఇది అవుట్ సైడ్. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ పార్ట్ తీసుకుంటే, సో కన్స్ట్రక్షన్ పార్ట్ తీసుకుంటే కనుక ఇది టోటల్గా బిల్డింగ్, ఇది బిల్డింగ్. ఈ బిల్డింగ్లో కారిడార్స్ మనం శాంపుల్గా తీసుకుంటున్నాం. ఇది బ్రహ్మస్థానం ఓపెన్ చేసాం. సో ఇదొక అపార్ట్మెంట్, ఇదొక అపార్ట్మెంట్, ఇదొక అపార్ట్మెంట్, ఇదొక అపార్ట్మెంట్, ఇదొక అపార్ట్మెంట్, ఇదొక అపార్ట్మెంట్, ఇదొకటి 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 ఇదొకటి. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అపార్ట్మెంట్స్ వచ్చాయి. సో 12 కాదు, సరే, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో ఇట్లా ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్లో ఈ విధంగా మీరు సెట్ చేసుకున్నట్లయితే అసలు ఇది ఏం చేస్తుంది? సో నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, బ్రహ్మస్థానం గురించి చెప్పినప్పుడు టోటల్లో ఇంటికి మధ్య భాగంలో ఓపెన్ చేయండి అని చెప్పాను మీకు. అయితే ఒక బిడ్డ జన్మించాలంటే తల్లి గర్భం నుంచి మీకు నాభి స్థానం నుంచే బిడ్డకు టోటల్ శక్తి అనేది ఆ బిడ్డకు వెళ్తుంది, ఆ పిండానికి వెళ్ళి బిడ్డగా మారుతాడు, ఓకేనా? సో ఈ విధమైనటువంటి శక్తి కేవలం నాభి స్థానం నుంచే మొత్తం ఇంటి మొత్తానికి ప్రవేశిస్తుంది. సో ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే మీరు 100% ఇది ఒక ఇండివిజువల్ అపార్ట్మెంట్ అయినా, ఇండివిజువల్ ఇల్లు అయినా, ఒక అపార్ట్మెంట్ లెక్కన తీసుకున్నా, ఒక విల్లా తీసుకున్నా, భవంతి తీసుకున్నా, బిల్డింగ్ తీసుకున్నా, పెద్ద పెద్ద హోటల్స్ తీసుకున్నా, మాల్స్ తీసుకున్నా, వాళ్ళు కేవలం ఇది ఒక్కటే ఇంప్లిమెంట్ చేస్తారండి, ఇంకేం చేయరు. ఎన్నో వాస్తు దోషాలు అక్కడ ఉన్నాయి, 100% నేను ఎన్నో చూశాను, కానీ డెవలప్మెంట్లో 1 పొజిషన్ మరి వీళ్ళదే ఉందండి, ఓకేనా? మనము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అంటే 100% ఒకటే కాన్సెప్ట్ అండి మనకు. బ్రహ్మస్థానంతో మీరు కోర్ట్యార్డ్ అంటారు దీన్ని, ఇది ఒక్కటి ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే దీనికి మించిన ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ, ఇంకా మీరు ఏదనుకుంటే అది ఆఫీస్ అనొచ్చు, మీరు ఏదన్నా అనుకోండి, దీనికి మించింది ఇంకోటి లేదు, కథం, ఓకేనా? అయితే ఇట్లాంటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే 100% మీ యొక్క బిల్డర్ రెడీ ఉండాలి. సార్ మరి ఇంత స్థలం వదులుకోవడానికి అతను రెడీగా ఉంటాడా? మరి నేను అదే చెప్తున్నానండి మీకు, ఒకవేళ ఒక మంచి బిల్డర్ దొరికి నా క్లయింట్స్ నా దగ్గర కొనుక్కునే వాళ్ళు టాప్ పొజిషన్లోకి వెళ్ళి, నేను ఎక్కడ ఇల్లు కట్టినా నా ఇల్లు, నేను ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నా నా కన్స్ట్రక్షన్ దగ్గరకు వచ్చి, సార్ నాకు ఇంకో ఇల్లు కావాలి అనే క్లయింట్స్ అతని దగ్గరికి ఖచ్చితంగా వస్తారు ఈ విధమైనటువంటి సెటప్ ఉంటే. ఒకవేళ ఏ బిల్డర్ అయినా సరే నా క్లయింట్స్ నాకు ముఖ్యం, వాళ్ళ డెవలప్మెంట్ నాకు ముఖ్యం అని అనుకుంటే మీరు ఇట్లాంటి కన్స్ట్రక్షన్ చేయండి. చాలామంది ఆర్కిటెక్చర్స్, జూనియర్ ఇంజనీర్స్, లేదంటే సివిల్ ఇంజనీర్స్, చాలామంది ఇప్పటికీ కూడా నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పటికీ నన్ను ఫాలో అవుతూ వాళ్ళు ఒకటే మాట, సార్ మిమ్మల్ని ఫాలో అయిన తర్వాత నాకు నా యొక్క సివిల్ ఇంజనీర్ దాంట్లో, హౌస్ ప్లానింగ్ దాంట్లో, వాస్తు దాంట్లో నాకు మంచి డెవలప్మెంట్ కనిపించింది సార్, ఎట్లెట్లయితే మీరు చెప్పిన ప్రతి పాయింట్ నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను, కస్టమర్స్ దగ్గర నుంచి కూడా, నా క్లయింట్స్ దగ్గర నుంచి కూడా నాకు మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా నాకు వస్తుంది, వాళ్ళ నుంచి ఒక మంచి మాట నాకు వస్తుంది సార్, అట్లా మెల్లిగా నేను కూడా గ్రోత్ అవుతున్నాను, నా ఫేస్ వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదండి. సో నేను చెప్పే డీప్ సబ్జెక్ట్ అందరూ వినడం వల్ల చాలా మంచి డెవలప్మెంట్ ఉంది. నేను కోరుకునేది ఒకటేనండి, నా వల్ల 100,00,000,000 మంది ప్రజలు మీరందరూ సుఖ సంతోషాలతో వాస్తులో చిన్న చిన్న మార్పులు చేసుకొని అందరూ ఆనందంగా ఉంటే దానికి మించిన సంతోషం ఇంకోటి లేదండి.
అర్థమైందా? సో ఈ విధంగా మీరు చిన్న చిన్నవి ఇంప్లిమెంట్ చేస్తే 100% సక్సెస్ రేట్ అనేది ఉంది. సో సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, ఎవరైనా సరే మా హరివాస్తు ఛానల్ కనుక మీరు చూసినట్లయితే 100% మీరు వాస్తుకు సంబంధించిన ఎక్స్పర్ట్ గ్యారంటీ అవుతారండి. ఓకేనా? సో చిన్న చిన్న పాయింట్స్ అయినా పెద్ద పాయింట్స్ అయినా ఏవైనా సరే మీరు ప్రతిదీ రాసుకొని ప్రతి ఇంటికి ఇంప్లిమెంట్ చేయండి అండి, 100% మీరు మార్కెట్లో నంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు. సో ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే ఇస్తున్నానో ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే దీనికి మించిన డెవలప్మెంట్ అనేది లేదండి. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.